కాకినాడ జిల్లా కాకినాడ జిల్లా జగంపేట స్థానిక గోకవరం రోడ్డులోని మండల ప్రజా పరిషత్ కార్యాలయం వద్ద నుండి ఏజెన్సీలోని ముంపు గ్రామాల ప్రజలకు నిత్యావసర వస్తువుల పంపిణీ చేయాలని జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ మరియు జగంపేట నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు సౌజన్యంతో ఏర్పాటు చేసిన నిత్యావసర వస్తువుల వాహనాలకు గురువారం జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం 11 వాహనాలతో బయలుదేరిన రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ వరద బాధితులకు ఆదు ఉద్దేశంతో జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ జగంపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు సౌజన్యంతో బియ్యం నిత్యావసర వస్తువులు కిట్టి తయారు చేసిన ఏజెన్సీలోని ముంపు గ్రామంలో ఉన్న వరద బాధితులకు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. అదేవిధంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా 2 రోజుల పాటు ఏజెన్సీలోని ముంపు గ్రామంలో పర్యటించి ముంపు బాధితులకు ధైర్యాన్నిచ్చి పరామర్శిస్తారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్వీఎస్ అప్పలరాజు, మారశెట్టి భద్రం, కొత్త భైరవ కృష్ణ, మంతిన నీలాద్రిరాజు, కొత్త కొండబాబు, చెదరం చంటిబాబు, కాళ్ళ దొంగబాబు, కర్ణాకుల పెద్దకాపు, కుదప వాసు, బోదిరెడ్ల సుబ్బారావు, పాలచెర్ల సత్యనారాయణ, సర్వసిద్ధి లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు. అమ్మా సార్ పక్క జరుగుతా